నమస్తే, ఎల్ఆర్టి న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మిడ్మానేరు ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ మండలంలోని చింతల్టాన ఆరేపల్లి గ్రామంలో జరిగిన కృతజ్ఞతా ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను ముంపు గ్రామాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని, ప్రస్తుతం అధికారం ఉన్నందున వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాకంటే ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నావల సత్యన గారు కూడా ఈ విధంగా ముంపు గ్రామాల కోసం శ్రీధర్ బాబు గారు మన ప్రాంతానికి వచ్చి, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మన ప్రాంతంలో అనేక ఆందోళనలు పాల్గొన్నాడు. బట్టి విక్రమార్క గారు కూడా కొడుమునుంచి అనుకుంటే ఆ రోజు మనం తీసుకున్న జనం. ఈ విధంగా ఎవరైతే మన ముంపు గ్రామాలలో గలం గెలిపిన నాయకులందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో పదవులు ఉంటారని దావోస్ వెళ్తున్నా, చిన్నది మాట్లాడదన్నప్పుడు అన్న మనం మీకైతే ఈరోజు అనుకోకుండా ముంపు గ్రామాలకు వెళ్తున్నా, మీరు ఫోన్ చేశారు ముంపు గ్రామాల విషయం మీకు చెప్పారంటే తప్పనిసరిగా శ్రీనివాస్ గారు మీరు తప్పనిసరిగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఏది పరిశ్రమ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించి ఒకటి రెండు పరిశ్రమలు అనుకోండి. తప్పనిసరి నేను దావోస్కి వచ్చిన తర్వాత నాతోటి ఒక సమావేశం, దానికి సంబంధించి మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి కంపెనీలతో మాట్లాడదు, కూర్చొని పెడతాం చెప్పి అన్నారు కాబట్టి నాకు నమ్మకం కలుగుతూ ఉంది. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఈరోజు వడ్డించేవాడు మనవాడే ఇక్కడున్న విస్తరణలో అన్నట్టుగా మన గురించి మాట్లాడడం లేకపోవడం వల్ల ఇబ్బంది అయిందేమని అనుకుంటున్నా. ఇంకా నేను ఇక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళందరూ సానుభూతిగా చూపిస్తుండ్రు, తప్పనిసరి చేయవలసిందని చెప్పి అంటారు కాబట్టి నాకు నమ్మకం కలుగుతా ఉంది. నేను మీ బిడ్డగా ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మీకోసం నిలబడతా. వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాత్రి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. వీరితో పాటు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మలేషన్ కూడా స్వామివారి సేవలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ అర్చకులు, ప్రోటోకాల్ సిబ్బంది అద్దాల మండపంలో స్వామివారి ప్రసాదాలు అందజేసి మెమెంటోతో ఘనంగా సత్కరించారు. వీరి వెంట సూపరింటెండెంట్ తిరుపతిలో పర్యవేక్షకులు శ్రీరాములు, యూనివర్సిటీ ఆడిట్ అధికారి రవీందర్ తదితరులు ఉన్నారు. శబ్ద కాలుష్యం అవుతుందని, పవర్లూమ్లను ఇంటి పరిసరాల నుంచి తొలగించాలని, ఆసాములపై పెట్టిన కేసులను వెంటనే అధికారులు తొలగించాలని, కార్మికుల ఉపాధి దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ సిఏటియు రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించే పేరుతో అధికారులు కేసులు నమోదు చేశారని, దీనిపై రాజీవ్నగర్లో పలువురు ఆసాములను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా పేరుగాంచిన సిరిసిల్ల పట్టణంలో ప్రతి ఏరియాలో 80% ఇళ్లలో పవర్లూమ్స్ ఉంటాయని, వీటిని తొలగించాలి అంటే అనేక మందికి ఉపాధి కూడా కరువవుతుందని, దీనిపై కేసులను నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. కొంతమంది తమ వారు స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేయడం సమంజసం కాదని, వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితి ఉందని, ఎక్కడా లేని విధంగా అధికారులు కేసులను నమోదు చేయడం సరైన చర్య కాదని సిఐటియు నేతలు పేర్కొన్నారు. సమావేశంలో సిపిఎం శాఖ కార్యదర్శి బండి శ్రీనివాస్, వీరభత్తిని రవై, ఆసాములు బోడ గంగాధర్, వండేపల్లి మురళి, కట్కూరి దేవేందర్, వీరభత్తిని రవై తదితరులు ఉన్నారు. అధికారులు కూడా ఇక్కడ స్థానిక అధికారులు కావచ్చు, మరి అక్కడ ఉన్న రామగుండం నుంచి వచ్చే అధికారులు కూడా, మరి వచ్చే ముందు ఇక్కడ ఊరు పరిస్థితి ఏంటి, ఇక్కడ వస్త్ర పరిశ్రమ అనేది పేరుగాంచినటువంటి సిరిసిల్ల ప్రాంతంలో వచ్చి మీరు ఎవడో ఒక వ్యక్తి అనామకుడు, మరి దానికి సంబంధించి ఆయన తెలిసో తెలియక కేసు పెట్టిండు, దాన్ని ఆసరా చేసుకుని వచ్చి ఇక్కడ మరి యజమాని ఇక్కడ పవర్ రూమ్కు సంబంధించిన ఆసామిని బెదిరించి మీరు సాయంత్రం పనిచేయాలన్నది కరెక్ట్ కాదు. మరి ఈ రకంగా మళ్ళీ అధికారులు వచ్చి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భం తెలియజేస్తాను. వెంటనే అధికారులు కూడా మరి ఏ విషయాలైనా ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చ పెట్టిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే మొత్తం ఈ రాజీనగర్ సంబంధించిన పరిశ్రమలు పనిచేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారులకు ధన్యవాదాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. జనవరి 16-17 తేదీలో చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ క్రీడోత్సవాలను పురస్కరించుకుని అసోసియేషన్ కన్వీనర్ ఈలపల్లి రాజు ఆధ్వర్యంలో స్థానిక క్రీడాకారులకు వాలీబాల్ క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహించనున్న గవర్నమెంట్కు జిల్లా వ్యాప్తంగా టీములు హాజరవుతాయని, మొదటి స్థానం పొందిన జట్టుకు 12,000 రూపాయల ట్రోఫీతో పాటు రెండవ స్థానానికి 7,000 రూపాయలు, 3వ-4వ స్థానాల్లో నిలిచిన జట్లకు 5,000 రూపాయలు, 3,000 నగదు బహుమతులతో పాటు షీల్డు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామని వివరించారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో మల్యాల గ్రామంలో నిర్వహించే టోర్నమెంటుకు పెద్ద ఎత్తున క్రీడాకారులు క్రీడాభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పోటీలో పాల్గొనే జట్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సర్పంచి గట్టు లక్ష్మీనారాయణ గౌడ్, ఉప సర్పంచి పడిగెల గౌతమి, శ్రీనివాస్, వార్డు సభ్యులు శ్రీధర్, చింతం రాజశేఖర్, గురం బాలేశం, రహీం, శంకర్, లింగంపల్లి, మధు తెలిపారు. ఈ నెల 16 నాడు ఓపెనింగ్ ప్రారంభం జరుగుతుంది కాబట్టి అట్టి కార్యక్రమానికి మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, చెల్మడ లక్ష్మీనరసరావు గారితో పాటు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా రాబోతున్నారు కాబట్టి 16 తారీఖు నాడు ప్రారంభోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని. మరి ఈరోజు మన మల్యాల గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంటును స్పాన్సర్ చేసింది. అంటే ఇప్పుడు మన మధుగారు ఏం చెప్పారంటే ఒక బనీలే కాకుండా ఈ వాలీబాల్ టోర్నమెంట్ను కూడా కంప్లీట్గా దాదాపు 150,000 రూపాయల ఖర్చు పెట్టి ఈ టోర్నమెంట్ను ఆయన నడిపినందుకు మనం ఆయనకి ఎప్పుడూ రుణపడే ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలైనా చొరవ చూపి మరి ముందుకు తీసుకపోతే మన గ్రామంలో ఉన్న పిల్లలందరికీ మంచి భవిష్యత్ ఇచ్చిన లభమవుతామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తానని ముస్తాబాద్ మండల కొత్త అధ్యక్షుడు ఎన్నికైన మెరుగు అంజాగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని నామపూర్ గ్రామానికి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయిన మెరుగు అంజాగౌడ్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియామకపు పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు అంజాగౌడ్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అంజాగౌడ్ మాట్లాడుతూ తనపై పూర్తి స్థాయి విశ్వాసంతో పదవిని అందజేసిన జిల్లా రాష్ట్ర ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో గత రెండు నెలల నుంచి మండల అధ్యక్షుడు పార్టీ మారినందున నూతన అధ్యక్షుడిగా మేరు అంజగౌడ్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ప్రతాప రామకృష్ణ గారి ఆశీస్సులతో, బండి సంజయ్ గారి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ముస్తాబాద్ నుండి అత్యధిక ఓట్లతోని ముందుకు తీసుకువెళ్ళాలని, పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మన హిందూ టైగర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే మా రథసారథి జిల్లా రథసారథి ప్రతాప రామకృష్ణ గారికి, అలాగే పెద్దవేల గోపి గారికి, మల్లికార్జున్ గారికి ప్రధాన కార్యదర్శులు, అలాగే నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్టీ బలోపేతానికి నా శాయశక్తుల కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో గోదా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించి దేవాలయ నిర్వహణ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన సంక్రాంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శాసనసభ్యులు తారక రామారావు సహకారంతో ముందు ముందు మరింత అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వండేపల్లి రమేష్, మామిడాల కృష్ణ, రామ్మోహన్, దూసా భూమయ్య, శ్రీనివాస్, ఈశ్వరి, సత్తయ్య భక్తులు హాజరయ్యారు. ఉదబరందుష్టచ్చుదచ్చ ఇరణ్యదాదద్య.